ఒక ఆశయాన్ని నమ్ముకొని మేము వచ్చాం ఇక్కడికి. ఇది మా చేతనైంత ఒకటి చేద్దాం, కృషి చేద్దామని వచ్చాం. అలాంటి ఒక దశాబ్దం మాకు ఉంటుందో లేదో తెలియదు మాకు, కానీ ఒక ఆశయాన్ని నమ్ముకొని ఉన్నాం, రాష్ట్రం బాగుండాలని నమ్ముకొని వచ్చాం. సో అలాంటి పటిష్టమైన పార్టీలోకి, జనసేన పార్టీలోకి మీరు మనస్ఫూర్తిగా వచ్చినందుకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. అమలాపురం నుంచి వచ్చిన శ్రీ కలవకొల్న తాతాజీ గారికి, గుంటూరు నుంచి వచ్చిన శ్రీ చందు సాంబశివరావు గారికి, సోదరి రాజమండ్రి నుంచి ఎలక్షన్ సమయంలో చెప్పాను, రాజమండ్రి సభలో చెప్పాను. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నేను ఎలక్షన్స్ కోసం చేయను, మనస్ఫూర్తిగా కుటుంబాన్ని విడతీయటం నాకు ఇష్టం లేదు. కుటుంబాలు చాలా శుభం, సుప్రభాతం కూడా వినిపిస్తుంది మీద కలిసి. ఇది ఎందుకంటే నాకు కుటుంబాలు కలిసి ఉండాలని కోరుకునేవాడిని. సో అలా మూడు నెలలుగా తర్వాత, దాదాపు 100 రోజుల తర్వాత పాప నా మాట మీద మన్నించి ఆ రోజు ఎంతో సహనంతో వచ్చిన శ్రీ, ఈరోజు జాయిన్ అయిన శ్రీ ముద్రగడ క్రాంతి గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి శ్రీవారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు. గుంటూరు కార్పొరేటర్ శ్రీ నిమ్మల వెంకటరమణ గారు, శ్రీ సంకూరి శ్రీనివాసరావు గారు, శ్రీమతి ఇర్రి ధనలక్ష్మి గారు, శ్రీమతి ఆయశెట్టి కనకదుర్గ గారు, మీ అందరికీ మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాం. జగ్గపేట మున్సిపల్ కౌన్సిలర్స్ నుంచి శ్రీ కొలగాని రాము గారు, శ్రీమతి కాశీ అనురాధ, శ్రీమతి తుమ్మల ప్రభాకర్ రావు, శ్రీమతి కాటగాని శివకుమార్ గారు, 13th వార్డు వీళ్ళందరూ కౌన్సిలర్స్. అలాగే శ్రీమతి తన్నేరు నాగమణి గారు, శ్రీ సాధుపాటి రాజా గారు, శ్రీమతి పాకలపాటి సుందరమ్మ గారు, శ్రీ షేక్ సిరాజున్, శ్రీమతి మూర్ సరస్వతి గారు, శ్రీ పండుల రోసాయి గారు, చైతన్య శర్మ గారికి, శ్రీ ఎస్కే ఖాదర్ భాషా గారికి, శ్రీ ఆకుల్ బాలాజీ గారికి, శ్రీ వీరయ్య చౌదరి గారికి మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫు మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. శ్రీ జక్క ధర్మారాయుడు ఎంపీటీసీ, శ్రీ జక్క వెంకట నరసింహారావు గారు ఎక్స్ ప్రెసిడెంట్, శ్రీ గల్లా అరుణ్ కుమార్, శ్రీమతి కొండ సునీత ఎక్స్ ఎంపీటీసీ, తోట నాంచారాయ్య గారు ఎక్స్ విద్యా కమిటీ చైర్మన్, శ్రీ కోన రామకృష్ణ గారు, శ్రీ ఎర్రబోతు రామ్మోహన్ రావు గారు, శ్రీ గల్లా ఆనంద్ కృష్ణ గారు, గల్లా అంకినేయుడు, ముద్దినేని శివనాగేంద్ర ప్రసాద్, గల్లా నాయక జోగేశ్వరరావు గారికి, శ్రీ జొన్నలగడ్డ ఏడుకొండల గారికి మనస్ఫూర్తిగా మీ అందరికీ ఆహ్వానం పలుకుతా ఉన్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు నమ్మి జనసేన పార్టీలోకి వచ్చినందుకు మా బలం, మా విశ్వాసం మరింత ఇనుమడింపైంది. మా మీద విశ్వాసంతో వచ్చి, ఉదాహరణకి ఉదయభాను గారు మాకు ఎంతకాలం నుంచి తెలిసినా కానీ ఒక రాజకీయాలని ఒక క్రమశిక్షణతో చేసే వ్యక్తి, మాట తూలని వ్యక్తి, ఎంత రాజకీయాన్ని వ్యక్తిగత కాకుండా పాలసీ విధానాలతోటి రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం తపన పడే వ్యక్తి, ఖచ్చితంగా పోటీతత్వం ఉన్న వ్యక్తి. అలాంటి వారికి మనసు ఎప్పి నాతో వచ్చి పనిచేయాలని ఉంది నాకు అన్నీ. ఇలాంటి సమయంలో వచ్చినందుకు మనస్ఫూర్తిగా వారికి నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి అందుకనే వారికి మీ ఆధ్వర్యంలో మీకు జిల్లా బాధ్యతలు మీ మీద పెట్టాం. అందుకే మొన్న పేపర్లు కూడా చూశాను, ఆయన జిల్లా సేనానిగా ఆయన్ని అభివర్ణించారు. ఆయన మనస్ఫూర్తిగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది మనందరం కలిసి నడుద్దాం. ఇందాక పెద్దలు కూడా వచ్చారు చాలామంది మనకి అవర్నగడ్డ నుంచి. సో మీ అందరికి కూడా నేను తెలియజేసుకునేది, మనందరం పంచాయతీ వ్యవస్థ కీలకం, మనకి కీలకమైన శాఖలు ఉన్నాయి. ఈరోజు మీరు చూసారు పల్లె పండుగ కానీ, లేదంటే మనకి సభ వారో మనకి గ్రామ సభ వారోత్సవాలు కానీ అన్నీ వారం రోజులు పని పెట్టుకుని, ఇప్పుడు దాకా కూడా ఇన్ని దశాబ్దాల కాలంలో ఇంత పారదర్శకంగా ఎక్కడికి అవినీతికి తావు లేకుండా తీసుకెళ్తున్నాం ముందుకి. అలాగే మొట్టమొదటిసారి పంచాయతీరాజ్ వ్యవస్థలో రూపాయి లంచం లేకుండా, ఎవరి రికమెండేషన్స్ లేకుండా ట్రాన్స్ఫర్స్ చేసాం అందరికీ. మేము ఏమైతే చేశామో రాష్ట్ర స్థాయిలో, కింద జిల్లా స్థాయిలో అధికారులకు కూడా అదే ఆదేశాలు అందించాం. పారదర్శకత లోపించి ఏమాత్రం ఇబ్బంది అయితే చర్యలు తీసుకుంటాం.
అలాగే ఒక్కొక్క అధికారిని తీసుకునేటప్పుడు మన కూటమి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వారు ఇచ్చిన సిఫార్సులని పరిగణలోకి తీసుకొని రూల్ బుక్ ఏం చెప్తుంది, ఏ విధంగా ఒకటే కొన్ని దశాబ్దాలుగా 20 సంవత్సరాలుగా ఒకటే చోట పాతుకుపోయారు కొంతమంది, వాళ్ళందరినీ కాదని మంత్రులు ఎమ్మెల్యేలు కూడా కూటమి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా మాకు ఈ సిఫార్సులు చేసినవి కూడా పరిగణలోకి తీసుకొని వాటికి సచ్చీలత కేపబిలిటీసు అలాగే వీటన్ని ఒక పరిగణలోకి తీసుకొని దాదాపు మంత్రి వర్గం కానీ ఎమ్మెల్యేలు కానీ చెప్పిన దాన్ని దాదాపు అన్నీ తీసుకెళ్ళాం, కానీ కొన్నిసార్లు చెప్పిన ప్రాంతాలు ఇవ్వలేకపోయాం రూల్స్కి వ్యతిరేకంగా ఉండటం వల్ల, కానీ పక్క జిల్లాలకు వెళ్ళటం, బట్ అందరినీ వారి సిఫార్సులు ఎక్కడా కూడా వారిని నొప్పించకుండా చేసాం. అది అంటే తా నొప్పకి ఇతర నొప్పింపుగా అని చెప్తారు కదా మన సుమతి సత్యం, అలాగా ఏదైతే మన కూటమి పెద్దలు ఏమి చెప్పారో ఎమ్మెల్యేస్ కానీ మంత్రులు కానీ వారి పరిగణలోకి తీసుకొని కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా. నేను చెప్పాను లంచం అనే పదం వినిపిస్తే మటుకు వెంటనే ఆఫీస్ నుంచి వెళ్ళిపోతారు, మాకు అలాంటి వ్యక్తులు అవసరం లేదు, అలాంటి అధికారులు అవసరం లేదు. ప్రత్యేకించి డిప్యూటీ సీఎం పేషిలో ఉన్న అధికారులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే మనం ఈరోజున సామ్యన ఉదయభాను గారు కానీ లేదా మీరు కానీ మీరందరూ పోటీలో లేకపోయినప్పటికీ కూడా ఇది మన ప్రభుత్వం, మన పనులు జరగాలన్నా ఏం అవ్వాలన్నా ప్రజలకు చేయాల్సిన ఏదన్నా సరే మీరు మొహమాట పడకుండా మీరు సంబంధిత నాయకులకు కానీ అధికారులకు కానీ నా ఆఫీస్ దృష్టికి తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని అడ్రస్ చేసే తీరుతాం. ఉదాహరణకి మనకి గుడివాడ సమస్య తీసుకొచ్చారు, నీటి సమస్య తీసుకొస్తే గత 40 గ్రామాల్లో సరిగ్గా నీటి సౌకర్యం సరిగ్గా లేదు, అంటే కేవలం ఫిల్టర్ బెడ్స్ క్లీన్ చేయాలి, ఫిల్టర్ బెడ్స్లో ఇసుక క్లీన్ చేయాలి. దాదాపు అలాంటివి ఒక 40 గ్రామాలు మనం వాటర్ టెస్టింగ్ పెడితే వెంటనే దాంట్లో 24 గ్రామాలు చాలా ఇబ్బందికరంగా పరిస్థితుల్లో ఉన్నాయి, రక్షిత మంచినీరు లేదు, వెంటనే తీసుకెళ్ళి దాన్ని ఈ వారం